ఈయన మీ వెంకటరావు గారు చెప్పడం. పోలవరం రైట్ కెనాల్ ద్వారా పట్టిసీమ 24 పంపుల ద్వారా 8500 క్యూసిక్లు మరో భగీరథుళ్ళగా అపర భగీరథుళ్ళగా నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఇది 3వ సంవత్సరం పట్టిసీమ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలని డెల్టా ప్రాంతాన్ని బ్రహ్మాండంగా కాపాడుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు పోలవరం రైట్ కెనాల్ ద్వారా దెందులూరు నియోజకవర్గంలో ఒక స్లూయిస్ ఏర్పాటు చేసుకొని 195 క్యూసికల్ ద్వారా ఇవాళ మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమంట పోలవరం ప్రాజెక్టు పూర్తవకుండానే పట్టిసీమ ఆలోచన చేసి 24 పంపుల ద్వారా ఇవాళ కృష్ణా డెల్టాకి 13 టీఎంసీలు వచ్చాయి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టిసీమ నీళ్లు కనపడలేదా,
పార్టీ సీమ నీళ్లు కనపడలేదా? నీ పార్టీ ప్లీనరీ సమావేశాల్లో 673 సార్లు చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. చంద్రబాబు నాయుడు గారు పేరెత్తి 673 సార్లు తిట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పట్టిసీమ నీళ్లు కనపడలేదా? చంద్రబాబు నాయుడు గారి పట్టిసీమ గోదావరి జలాలు కనపడలేదా? సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు పట్టిసీమ దండగన్నాడు, పట్టిసీమ వట్టిసీమ అన్నాడు, పట్టిసీమ వ్యతిరేకం అన్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ పట్టిసీమ 24 పంపుల ద్వారా 8500 కిసుకులు చంద్రబాబు నాయుడు గారు వెస్ట్ గోదావరి జిల్లాని అటు కృష్ణా జిల్లాని పంటలను సస్యశ్యామలం చేస్తూ ఉంటే, ఇన్ని లక్షల క్యూసికల్ నీళ్లు ప్రవహిస్తూ ఉంటే, 13 టీఎంసీలు ఆల్రెడీ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి నీళ్లు పొలాలకు వెళ్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కనపట్టలేదా? అదేవిధంగా పైన ఉన్న స్లూయిస్ కూడా రాబోయే రోజుల్లో మొత్తం వెస్ట్ గోదావరి జిల్లాలో పోలవరం రైట్ కెనాల్ కింద ఉన్న చెరువులన్నింటికి కూడా నీళ్లు ఇవ్వమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. అట్టాగే కృష్ణా డెల్టాలో కూడా మొత్తం ఆయకట్టుని కాపాడుతాం. అంతేకాకుండా చింతలపూడి ఎత్తిపోతల పథకం కూడా రాబోయే సంవత్సర కాలంలో 18 కల్లా ఇటు నందిగామ, మైలవరం, తిరువూరు, నూజివీడు, గన్నవరం, ఏలూరు, దెందులూరు, గోపాలపురం, చింతలపూడి 7 నియోజకవర్గాల్లో 7 లక్షల ఎకరాలకి 21 లక్షల మందికి ప్రజలకి మంచినీళ్లు, సుమారు 7 లక్షల ఎకరాలకి సాగునీరు, చింతలపూడి గుడ్డిగూడు ఎత్తిపోతల పథకం, మెట్ట ప్రాంతం వెస్ట్ గోదావరి జిల్లా, మెట్ట ప్రాంతం కృష్ణా జిల్లా, 2 మెట్ట ప్రాంతాలను కూడా చంద్రబాబు నాయుడు గారు 2018 కల్లా గోదావరి జలాలు ఇచ్చి మా ప్రాంత రైతాంగానికి తాగునీరు సాగునీరు ఇస్తున్నారు. జీవితాంతం తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడికి, మా ప్రాంత రైతాంగం, ప్రజలందరూ కూడా, రాష్ట్ర రైతాంగం అంతా కూడా రుణపడి ఉంటుంది.